కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి. రెండు వచనాల్లో ముఖ్యమైన ఎన్నుపోస లాంటి రెండు మాటలు ఉన్నాయి చూడండి. ఒకటి శరీరము, రెండు మనస్సు. ఈ రెండు వచనాల్లో ఉటంకిస్తున్న పదజాలం చూడండి, మీ శరీరాన్ని మీ మనస్సును సంపూర్ణత చేసి ఆయనకు ప్రతిష్ఠించు. ఇది సేవ. సేవ అంటే మందన పోగేసుకోవడం కాదు, సేవ అంటే తలకాయలు లెక్కెట్టుకోవడం కాదు, సేవ అంటే మందిరం కట్టి పైన పెద్ద గంటెట్టడం కాదు, సేవ అంటే సీనియారిటీ కాదు, సేవ అంటే డిగ్రీలు కాదు, సేవ అంటే అసలు ఏది కాదు. బైబిల్ ప్రకారం సేవ అంటే శరీరాన్ని మనస్సును దేవునికి సజీవ యాగముగా సమర్పించడం యుక్తమైన సేవ. దట్ ఈస్ మినిస్ట్రీ. ఏది సేవ? ఎక్కడ చెప్తుంది బైబిల్? సేవ అన్న పదాన్ని సేవకులు గిరికించకండి. నీనా నాకు క్రైస్తవుడైన ప్రతి ఒక్కడికి ఇది చేయవలసిన సేవ, తగిన సేవ, కృతజ్ఞత కలిగిన సేవ. ఆ బలికి నేను నైవేద్యముగా అర్పించవలసిన కృతజ్ఞతార్పణ సేవ, అది నేను జరిగించాల్సిన సేవ.